వెల్కమ్ టు తెలుగు మంత్ర ఛానల్. మానసిక ఒత్తిడితో ఊబకాయం ముప్పు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా టార్గెట్లు, నివేదికలు, బాసిజం వంటివి ఉద్యోగులపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న వారైతే మరింతగా పని ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులను శారీరక సమస్యలకు తోడు మానసిక సమస్యలు కూడా వేధిస్తున్నాయి. మానసిక ఒత్తిడి వల్ల అధిక బరువు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పురుషులతో పోల్చినప్పుడు మహిళల్లోనే ఎక్కువ ఉంటుందంటున్నారు అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మానసిక ఒత్తిడి శరీరంలో అదనపు కొవ్వును విడుదల చేస్తుంది. అదనంగా విడుదలైన కొవ్వు స్థాయిలకు సరిపడా శారీరక శ్రమ లేకపోవడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. వీటి ఫలితమే ఊబకాయం. ఈ విషయంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బరువు తగ్గడానికి ఎలాంటి మంత్రాలు, మ్యాజిక్ చిట్కాలు లేవు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడమే సరైన మార్గం. బర్గర్లు, పిజ్జాలు, నూనెతో చేసిన వంటలు పూర్తిగా తగ్గించాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఐరన్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా సరైన బరువుతో ఉంటారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారాలు, నూనె వంటలు తినడం వలన బరువు ఎక్కువై కొవ్వు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. బరువు తగ్గాలంటే తక్కువగా మితంగా తినాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు తగిన వ్యాయామం చేయాలి. కార్డియో, ఏరోబిక్ కండరాలని బలోపేతం చేసే వ్యాయామాలు చేసినట్లయితే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే తగిన ఫలితం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.